హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కానీ చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్లో మనకి ఏమిటంటే టోటల్గా స్టాఫ్ నర్సులు వెయ్యిన్ని పది పోస్టులు రెండు వందల నలభై రెండు పోస్టులు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అలానే మనం కానీ చూసుకున్నట్లయితే మూడు వందల ఇరవై ఐదు డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆ తర్వాత మూడు వందల ఎనభై మూడు లాస్ట్ గ్రేడ్ సర్వీస్ స్టాప్ అనేది మనకు రావడం జరిగింది ఎక్కడి నుంచి వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్ త్రూ డిస్టిక్ వైజ్ కూడా మనకు రిలీజ్ చేశారు అయితే ఇది ఎప్పుడు డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది ఎప్పుడు ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన మనకు ఇది రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇది మనకు ఏ ధ్యానం కింద వస్తుంది నేషనల్ హెల్త్ మిషన్ కింద మనకి ఏంటంటే వైఎస్ఆర్ అర్బన్లో మనకి జాబ్స్ అనేది తీసుకుంటున్నారు అయితే ఈ వైఎస్ఆర్ అర్బన్ అంటే ఏంటి మనకు విలేజెస్ విలేజెస్లో ఉంటాయి చూడండి అంటే గ్రామాల్లో మీ మండలాల్లో కానీ దగ్గర ఉన్నటువంటి ఒకసారి అబ్జర్వ్ చేశారంటే ఏమైనా ఉంటుంది పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అనేది ఉంటాయి చూడండి అవే ఇప్పుడు వైఎస్ఆర్ క్లినిక్స్గా ఇప్పుడు రూపు రూపకల్పన అది చేస్తున్నారు అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే డిస్టిక్ వైజ్ మనకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు వరకు ఫ్రెండ్స్ ఆరు డిస్టిక్లో మనకేమిటంటే పీడిఎఫ్ అనేది కింద నేను ఇచ్చిన్నాను ఓకే కింద డిస్కషన్లు ఇచ్చున్నాను మార్నింగ్ మనం వీడియో చేస్తున్నప్పుడు ఒకటి కూడా పీడిఎఫ్ అనేది రాలేదు మళ్ళీ మధ్యాహ్నం నేను వీడియో చేసిన తర్వాత వచ్చిన తర్వాత నేను అన్ని పీడిఎఫ్లు కూడా ఆ వీడియోలో నేను ప్రొవైడ్ చేశాను మీకు చెప్పలేదు లేకపోతే అందులో ఏంటంటే అంటే చెప్పలేదంటే అప్పటికి నేను వీడియో చేసి అప్లోడ్ చేసిన తర్వాత ఆ పీడిఎఫ్ వచ్చిన తర్వాత నేను అందులో కూడా ఇచ్చాను అలానే ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా మనం కానీ చూసుకున్నట్లయితే టోటల్గా ఆరు అనేది రావడం జరిగింది ఓకే ఆరు డిస్టిక్లు వచ్చాయి అయితే ఇందులో చాలామంది నన్ను క్వశ్చన్ అనేది వేయడం జరిగింది సార్ ఇందులో అప్లై ఎలా చేసుకోవాలి సార్ ఇందులో అర్హతలు ఎన్ని ఉన్నాయి సార్ మా డిస్టిక్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి అసలు డేట్స్ ఇప్పుడు నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి అలానే అప్లై ఎలా చేసుకోవాలి అనేది చాలా క్వశ్చన్స్ అనేది వచ్చాయి ఆ క్వశ్చన్స్ అనేది కూడా ఇందులో మీకు రెటిఫైనే చేస్తాను వీడియో ఎండ్ వరకు చూశారంటే మీకు అర్థమవుతుంది ఏం చేయాలి ఎలా చేయాలి అలానే మీ డిస్టిక్ వచ్చిందంటే కింద కింద ఏమిటంటే ఒక లింక్ ఇచ్చున్నాను నోటిఫికేషన్ అనేసి అప్లికేషన్ అనేది అక్కడ మీకు అప్డేట్ అనేది దొరుకుతుంది కమింగ్ సూన్ నేను పెట్టాను అర్థం ఏమిటంటే ఇంకా అప్డేట్ అనేది రాలేదు మార్నింగ్ టూ వీడియోస్లో మీరు కానీ చూసుకున్నట్లయితే వీడియో లాస్ట్లో కానీ చూస్తారంటే ఎలా మీ డిస్ట్రిక్ట్ వచ్చినప్పుడు నేను చూడాలనేది కూడా వీడియో చేశాను అదే కాకుండా మన అంటే మన ఛానల్ ఏమిటంటే సెకండ్ ఛానల్ నేను క్రియేట్ చేయడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఇదే కాకుండా మనకు అందులో కూడా మోర్ అప్డేట్స్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ డైలీ డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటారని ఆశిస్తున్నాను అలాంటి ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క కూడా వీడియోకు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను పూర్తి డీటెయిల్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డిస్ట్రిక్ట్లు ఉన్నాయి పదమూడు డిస్టిక్లు ఉన్నాయి ఆ పదమూడు డిస్టిక్ సంబంధించి లిస్ట్ అనేది ఇక్కడ క్లియర్గా వాళ్ళు చాలా క్లియర్గా కూడా ఇవ్వడం జరిగింది ఇది ఏ డిస్టిక్ ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను ఇది ఏ డిస్ట్రిక్ట్ నేను చెప్తున్నాను ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను ఒక డిస్ట్రిక్ట్ రాలేదు ఆరు డిస్టిక్లు మనకు వచ్చాయి కడప డిస్ట్రిక్ట్ న్యూస్ పేపర్లు ఇచ్చారు లేకపోతే అఫ్సర్ వెపేజ్లు ఇవ్వలేదు మిగిలిన డిస్టిక్లు కూడా సేమ్ క్వాలిఫికేషన్తోనే అడుగుతున్నారు కాబట్టి వీడియో చూడండి ఆ తర్వాత ఎక్కడ అప్లై చేసుకోవాలనుకున్నది అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్లై కూడా ఈ రోజు నుంచి మనకు స్టార్ట్ కావడం జరిగింది వరకు ఉంది అనేది కూడా ఎక్కడికైనా మీరు కానీ చూసుకున్నట్లయితే కింద ఉంది చూడండి అప్లై మనం కానీ చూసుకున్నట్లయితే ఏంటి ఇష్యూ ఆర్డర్ మనకు చేసింది ఇరవయో తేదీన అలానే ఇరవయో తేదీ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ముప్పై వరకు లాస్ట్ డేట్ ఉంది ఆ తర్వాత అప్లికేషన్ మనం కానీ చూసుకుంటే చెక్ చేసేది ఒకటి నుంచి ఐదు మందులు చెక్ చేస్తారు ఆ తర్వాత డిస్ప్లే అంటే మనకు ప్రొవిజనల్ లిస్ట్ చేస్తారు ఐదో తేదీన ఆ తర్వాత ఎనిమిదో తేదీన మీకు ఏమిటంటే ఫైనల్ లిస్ట్ చేస్తారు పదకొండో తేదీన మీకు అపాయింట్మెంట్ అనేది ఇచ్చేస్తారు ఓకేనా ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ కొన్ని ఏమిటంటే కాంటాక్ట్ బేసిస్లో కొన్ని అవుసోర్సింగ్స్ పద్ధతి మీద మీకు అనేది తీసుకుంటున్నారు చాలా మంచి అవకాశం ఎందుకంటే మీ డిస్టిక్లోనే మీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి జాబ్స్ అనేది మిస్ అవ్వకండి చాలా అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని అడగలేదు ఓకేనా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ కోసం ఒక డిస్టిక్ నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఏంటి లాస్ట్ గ్రేడ్ సర్వీస్లో మనకు అవుట్సోర్సింగ్ పద్ధతి మీద ఒక డిస్టిక్లో అరవై ఏడు పోస్టులు ఉన్నాయి ఓన్లీ టెన్త్ క్లాస్ ఎలాంటివంటి ఎక్స్పీరియన్స్ మేమన్నా అడగలేదు పన్నెండు వేలు శాలరీ ఇస్తారు అంటే ఈ వర్క్ ఏముంటుందంటే అక్కడ అంటే ఒక క్యాంపస్ ఉంటుంది అనుకోండి ఒక ఆఫీస్ ఉంటుంది ఆ ఆఫీస్లో ఎవరన్నా కానీ ఒక డాక్టర్ ఉంటారో ఆ డాక్టర్ హెల్ప్ చేయడము అక్కడికి ఇక్కడికి ఏదైనా డాక్యుమెంట్ ఎత్తుకుపోయి ఇవ్వడము అలానే అక్కడ ఉన్నటువంటి క్లీన్ చేయడము అలాంటి పనులు అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఓకేనా అంటే ఫ్రెండ్స్ పన్నెండు వేలు మార్నింగ్ పది గంటలకు పైన మనకు ఓపెన్ అవుతుంది ఆ తర్వాత నాలుగు గంటలకు క్లోజ్ అయిపోతుంది కాబట్టి త్రీ ఇయర్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఇచ్చారు నెక్స్ట్ వాళ్ళు పొడిగించింది పొడిగించింది ఎందుకంటే ఒకసారి కంటిన్యూ అయిందంటే గవర్నమెంట్లో ఏదన్నా కూడా కాంట్రాక్ట్ బేసెస్ తీసుకున్నారంటే అది కంటిన్యూ చేస్తూ పోతారు నెక్స్ట్ ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మీరు పర్మనెంట్ కూడా చేసుకోవచ్చు ఖాళీగా ఉండే బదులు ఓకే అర్థం చేసుకోండి ఖాళీగా ఉండే బదులు మంచి శాలరీస్తో మీకు ఇది జాబ్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి ముప్పై నాలుగు వేల స్టాఫ్ నర్స్కి ఎవరు చెప్పండి మీ దగ్గర జేఎన్ఎం చేసినా బిఎస్ నర్సింగ్ అయితే అప్లై అప్లైగా చేసుకున్నారంటే ఈ జాబ్ అనేది వస్తుంది ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇది ఒక డిస్టిక్ చెప్తున్నాను నూట ముప్పై తొమ్మిది వచ్చాయి అలానే మనకు ల్యాబ్ టెక్నిషియన్ సంబంధించినది ఎన్ని ఉన్నాయి నలభై పోస్టులు ఉన్నాయి ఆ తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎన్ని ఉన్నాయి యాభై తొమ్మిది ఉన్నాయి ఒకే డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ల్యాబ్ టెక్నీషియన్ మనం కానీ చూస్తున్నది డిఎంఎల్టి అలానే టీఎంఎల్టీ అలానే బీఎస్సి ఎంఎల్టీ గానీ చేసిన వాళ్ళు ఇరవై ఎనిమిది వేలు మంచి శాలరీ చాలా సూపర్ శాలరీ ఇరవై ఎనిమిది వేలు ఇస్తున్నారు అలానే జిఎన్ఎం చేసిన వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ముప్పై నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది వరకు శాలరీ ఇస్తున్నారు అలానే ఎన్ని డిగ్రీ మీ దగ్గర ఉండి విత్ మినిమమ్ త్రీ మంత్స్ కంప్యూటర్ కోర్స్ ఏదైనా సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే పదహైదు వేలు మీకు శాలరీ ఇస్తారు ఓకే అంటే పీజీ అడగలేదు ఇక్కడ ఓన్లీ కంప్యూటర్ సబ్జెక్ట్ అని అడిగారు ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క రకంగా ఉంది ఓకేనా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఇది మనకు విశాఖపట్నం నుంచి రావడం జరిగింది అన్నీ కూడా మనకు ఎప్పటివరకు లాస్ట్ డేట్ ఇచ్చారు ముప్పై వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు ఈ అప్సల్ పేజ్ని చెక్ చేసుకోవాలని చెప్తున్నారు డిస్టిక్ వైజ్ కూడా నేను అప్సల్ కింద కిందనేది ఇచ్చాను ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే అన్ని దరఖాస్తులతో పాటు కింద చెప్పారు కొన్ని లిస్ట్ ఇచ్చారు ఆ లిస్ట్తో పాటు మీరు ఏమిటంటే ఒక అప్లికేషన్ ఇచ్చారు అప్లికేషన్ ఫిల్అప్ చేయండి ఆ తర్వాత అన్ని అర్హతలు దాంట్లో ఫోటో కాపీ చేసి పెట్టండి ఆ తర్వాత అన్నీ కూడా ఏం చేయాలంటే దగ్గరగా ఉన్నటువంటి మీ దగ్గరలో ఉన్నటువంటి జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయము ఎక్కడ ఉందో కనుక్కోండి విశాఖపట్నంలో అక్కడ వెళ్ళేసి మీరు సమర్పించాలని కోరుకుంటున్నారు ఓకే లేకపోతే డేటా ఎంట్రీ జాబ్స్కి అయితే కొన్ని మౌలిక పరీక్షలు ఉంటాయని తెలియజేస్తున్నారు అంతే ఫ్రెండ్స్ ఓకేనా కొన్ని మార్పులు కూడా చేయొచ్చు అని చెప్తున్నారు కానీ మార్పులు ఏమి ఉండవు కాబట్టి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక్కడ డిస్టిక్ వైజ్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక డిస్ట్రిక్ట్ చెప్పాను ఇక్కడ మీరు కానీ చూసుకున్నది శ్రీకాకుళం ముప్పై ఒకటి ఉంది ఆ తర్వాత మనకు లాస్ట్ గ్రేడ్ ఆరు ఉన్నాయి ఇక్కడ కింద నుంచి మనం చూసుకున్నది కర్నూలు ఇరవై రెండు డెబ్బై ఆరు ముప్పై ముప్పై ఒకటి ఆ తర్వాత అనంతపురం పద్దెనిమిది ఎనభై ఏడు ఇరవై ఆరు ముప్పై మూడు ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే కడప తొమ్మిది ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు అరవై ఆరు ఇరవై అలానే పదహైదు పోస్ట్లు అనేది ఉన్నాయి అలా చిత్తూరు ఇరవై మనకేంటి అరవై ఏడు ఆ తర్వాత ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి అనేది మనకు ఇక్కడ మోడిఫికేషన్ కూడా చేసి ఉన్నారు కొన్నింటిలో చేంజ్ కూడా అవ్వడం జరిగింది ఇక్కడ డేటా అనేది కూడా చాలా క్లియర్గా అనేది కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే అలానే మనం కానీ కిందకు వచ్చినట్లయితే మెయిన్ అయితే మీకు తెలిసింది నెక్స్ట్ అప్లికేషన్ ఇక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఈ అప్లికేషన్లో అన్ని క్యాపిటల్ లెటర్స్తో ఫిల్ అప్ చేయండి లేటెస్ట్ ఫోటో అనేది ఇక్కడ అతికించండి ఓకే అంటే డిస్టిక్ వైజ్ ఇచ్చున్నారు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇది ఏ డిస్టిక్ నేను చెప్తున్నాను మనకు విశాఖపట్నం వాళ్ళది అలానే మీరు ఏ డిస్టిక్ వాళ్ళు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డిస్టిక్ వాళ్ళకి దాంట్లోనే నోటిఫికేషన్ ఇచ్చారు ఒకటైతే గుంటూరుది అయితే డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది దాన్ని డిఫరెంట్గా నేను అప్లికేషన్ కూడా ఇచ్చాను అక్కడ నుంచి డౌన్లోడ్ అనేది కూడా మీరు చేసుకోవచ్చు చెక్ లిస్ట్కి ఇచ్చారు చూడండి అంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఒకటి ఫస్ట్ మీరు ఎస్ఎన్ పెట్టచ్చు ఆ తర్వాత అటాచ్మెంట్ కాపీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే క్యాష్ సర్టిఫికేట్ పెట్టాలి ఆ తర్వాత టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు పెట్టాలి ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ మధ్య ఏంటంటే స్టడీ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీగా ఉన్నట్లయితే మీకు లోకల్ కింద తీసుకుంటారు కాబట్టి పక్కా పెట్టండి ఆ తర్వాత జిఎన్ఎం చేసిన వాళ్ళు బీఎస్స నర్సింగ్ చేసిన వాళ్ళు ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే ఇంటర్మీడియట్తో క్వాలిఫికేషన్ ఏది పెడుతున్నారో దాన్ని బట్టి అన్ని సర్టిఫికేట్ అడిగినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు పెట్టి మీరు సెండ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంత ఇంకేం లేదు ఈ వీడియోలో ఈ వీడియోలో ఇప్పుడు అన్ని లింకులు ఎక్కడి నుంచి దొరుకుతాయి డిస్టిక్ వైజు కింద డిస్కషన్లో ఇచ్చున్నాను కింద మీకు ఇచ్చున్నాను అక్కడి నుంచి డౌన్లోడ్ అని చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ ఆయన చేయగానే ఉన్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మనకు మోడల్ స్కూల్లో రేపు లాస్ట్ డేట్ ఉంది ఎక్కడి నుంచి అనంతపురం నుంచి ఒక వీడియో కూడా నేను చేయడం జరిగింది అందులో కూడా సేమే ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో చాలా మంచి అవకాశం దాంట్లో కూడా మనకు ఎనిమిది రకాలుగా జాబ్స్ అనేది ఉన్నాయి ఎవరైతే ఇప్పుడు కూడా వీడియో చూడలేదో ప్లీజ్ ఆ వీడియో కూడా చూడండి బ్యాక్ ఒకటి ఉంది మోడల్ స్కూల్ అనేది మనకు పైన టెర్మినల్లో ఉంటుంది ఒకసారి చూసారంటే మీకు అర్థమవుతుంది అదే అంటే ఇవే కాకుండా జాబ్ మేళాలు కానీ ఆ తర్వాత మీకు అనంతపురం ప్రకాశం డిస్టిక్ అలానే కర్నూలు ఆ తర్వాత మనం అను చూసుకుంటే నెల్లూరు డిఫరెంట్ డిఫరెంట్గా వేకెన్సీతో డైలీ డైలీ మన ఛానల్లో వీడియోస్ అనేది ఉన్నాయి ఒకసారి చూడండి ఎలిజిబుల్ అయిన వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు ఆశిస్తున్నాను ఓకే అప్లై అనేది ఇది ఎలా చేయాలి ఆఫ్లైన్లో అప్లై చేయాలి అంటే మీరు స్వయంగా వెళ్ళచ్చు రిజిస్టర్ పోస్ట్ కూడా పంపించవచ్చు ఒకసారి అప్లికేషన్ పైనుంచి కింది ఒకసారి మీరు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది నేను చెప్పినటువంటిది ప్రతి ఒక్కటి కూడా మీరు చదవండి అందులో కొన్నింటిలో ఫీజు అడిగారు కొన్నింటిలో ఫీజు అడగలేదు ఇక్కడైతే మనకు ఫీజు అడగలేదు ఆ కొన్నిట్లో ఫీజు అడిగారు ఆ ఫీజు అడిగినటువంటి ఫీజుని పే చేయండి ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్గా ఉంటే అప్లై అనేది చేసుకోండి ఫుల్ వీడియోలో ఏదైనా డౌట్ ఉన్నా ఇప్పుడు కూడా మీకు అర్థం కాకపోతే ఫస్ట్ వీడియో చూసిన తర్వాత అది కింద కామెంట్స్ అనేది తెలియచేయండి అలానే ఈ వీడియో నేను నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వరకు వీడియోతో ముందుకు ముందుకొస్తాను జై హింద్